శీతాకాలంలో తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలు పాటించాలి, లేదంటే అనారోగ్య సమస్యలు దరిచేస్తాయి. ముఖ్యంగా మహిళలు తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలు పాటించాలి, మితంగా ఆహారం తీసుకోవాలి. అతిగా తినడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో ఆకుకూరల్లో కలుషితాలు చేరుతాయని, కనుక వాటిని తగ్గించడం మేలని నిపుణులు చెప్తున్నారు. వాటికి బదులు కాయధాన్యాలు, కూరగాయలతో చేసిన పులుసులు, సాంబార్ చట్నీలు తీసుకోవాలి. ఆకుకూరలు వాడితే ఆకుకూరల్లో నీరు అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. పైగా వాటిపైన క్రిములు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఆకుకూరలను ఉప్పు నీటిలో బాగా కడుక్కొని తరుక్కోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వీటన్నిటిపైన బురద, మట్టి, దుమ్ము పేరుకొని ఉంటాయి. పుదీనా చట్నీ తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లితో చేసినవి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. పులుసు పదార్థాలైతే పెరుగు, మజ్జిగ లాంటివి తగ్గించడం మంచిది. ఇవి కడుపులో ఆమ్ల మోతాదును పెంచుతాయి. మాంసాహారం, చేపలు వంటి వాటిని విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మొలకలు తినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి 10 మందిలో ఒకరు ఆహార కాలుష్యం కారణంగా ఆసుపత్రి పాలవుతున్నారు. చికెన్ శుభ్రంగా కడిగి వండాలి. ఉప్పు, పసుపు వేసి పిసికి బాగా కడగాలి. లేదంటే దానిలోని సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కడిగేటప్పుడు కూడా ఆ నీరు ఇతర కూరగాయలపై పడకుండా జాగ్రత్త వహించాలి. నీటిలో దినుసులు నానబెట్టినప్పుడు ఆ తేమకి ఈ కాలంలో ఈ కొలి బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా అనేక అనారోగ్య సమస్యలను తెస్తుంది. అందుకే అజీర్తి సమస్యలు ఉన్నవారు మొలకెత్తిన వాటిని వేయించుకొని తింటే మంచిది. ఉడికించిన గుడ్డిని పచ్చిగుడ్డతో కలిపి ఉంచకూడదు. సగం ఉడికించిన గుడ్డు చాలా ప్రమాదకరమైనది. వీటిలోని సాల్మోనెల్లా బ్యాక్టీరియా కారణంగా వాంతులు, విరేచనాలు అవుతాయి. సలాడ్లను కూడా చాలా శుభ్రంగా తయారు చేసుకోవాలి. వర్షాకాలంలో లిక్టేరియా అనే బ్యాక్టీరియా అతివేగంగా వృద్ధి చెందుతుంది. దాంతో వాంతులు, విరేచనాలు అవుతాయి. పుట్టగొడుగులు, బీన్స్ వంటివి ఉడకకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. వాటిని తింటే టైఫాయిడ్, జాండీస్, డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చేపలు కూడా తీసుకోవడం మంచిది కాదు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.